వారు మాట్లాడుతూ చెప్పారు, సాదాబాయి నామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లున్నాయి ప్రజా అధ్యక్ష? ముందు సాదాబాయి నామాల కోసం 4 రోజుల సమయం ఇచ్చినాం. 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 6,13,000 యొక్క సాదాబాయి నామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా తండ్రులు తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ కూడా ఇలా నిద్రపోతున్నారు, మంచి హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష. వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్. అధ్యక్ష నేను సైదాబాద్ నామా ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదాబాయి నామాల సంబంధించి 2వసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది 2వసారి కోరితే వాళ్ళందరికి అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం, పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది, కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. 450,000 మందికి 1 ఆఫ్ 70 యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 450,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైటో కాదు అధ్యక్ష. ముమ్మాటికి రైతుల వెతడి తీర్చాలన్న వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పటికి పడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి, భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్, ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నా చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 సబ్ రిజిస్టార్స్ ఆఫీసులుంటే దరిదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనే అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమేం చూడట్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు, ఇందాక ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష, మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేము పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో, ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు
మీరు పెట్టిన ధరిణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్నా. చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 2020 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నా. కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను 2 మండలాలు మోడల్గా తీసుకున్నాం. అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమే తాపత్రయం పడటంలా. వ్యవస్థలోనే తప్పు ఉంది అంటున్నా, దాన్ని మీరు సరిదేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోబోయారు. దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు, ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు. దయచేసి అట్లానే కొనసాగించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నా, కొనసాగించాలని వారు చెప్పారు. ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు వరం చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ఇవాళ ధైర్యం కలిగింది. అంతేగాని అధ్యక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ ఆయంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించరని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులు మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డమొస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము మొలుగులో రండి కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూపోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చారు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి ఆయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చారు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసారు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది ఇట్లా. ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. సా మన రాజశేఖరరెడ్డి అన్నగారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో, మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ. సాగులో ఒకరున్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనవి. మీరు విఆర్ వాళ్ళని తీసేసారు, ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది ఉందా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్లకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే
భూపంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు, కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చాను ఉంటుంది అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టిచాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి, రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి, తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్నా అధ్యక్షుడా.